లైవ్ షో ఏపీ అసెంబ్లీ లోపల బయట ప్రాంగణం అంతా నిన్న హైడ్రామా జోడు చేసుకుంది. అంతకు ముందు రోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రవాణా శాఖ కమిషనర్ మీద మాటలు దాడి చేశారు. అక్కడ హోంగార్డ్ చేత్తో నెట్టేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన వ్యవహారం వాళ్ళ అరెస్టుల కోసం డిమాండ్ చేస్తూ నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే దీక్ష కూర్చోవడం, ఆయన అరెస్ట్ చేయడం, ముఖ్యమంత్రి కూడా దీని మీద అరెస్ట్ కొంచెం ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, లోపలికి ఎలా చేయాల్సింది కదా, సరే ఆయన ప్రాంగణంలో చేయకూడదు, నచ్చ చెప్పి మీరు లోపలికి పంపించాల్సిందనేది చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అయితే మీకు న్యాయమా మాకు న్యాయమా, ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. ఇదంతా నేను హై వోల్టేజ్ డ్రామా నడిచిందని చెప్పుకోవాలి. మరోవైపు పోలవరం మీద పార్టీ నాయకులందరికీ అలాగే ఎంపీలకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి ప్రజెంటేషన్, దీని ఒక టైం వేస్ట్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కొట్టుబడేశారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు సీఎం కృష్ణారావు గారు, జగన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. అంబటి రాంబాబు గారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీలో కీలక సభ్యులు. ఎన్ గంగాభవాని గారు మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రస్తుతం పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, తమిళనాడులో ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. రైట్, విజయవాడ నుంచి కూడా మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. మధ్యపట్ల సూర్యప్రకాష్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. రైట్ కృష్ణారావు గారు, ఈ వ్యవహారం అంటే ఒక విధులు నిర్వహిస్తున్న ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వీళ్ళు వెళ్లి దుర్భాషలాడారు, ఇది ఫస్ట్ మనకి జరిగిన సీన్. దాని మీద ముఖ్యమంత్రి గారు మందలింపుతో మళ్ళీ వచ్చి ఆఫీస్కి క్షమాపణలు చెప్పారు. ఆయన కూడా సరే ఇదేదో గడిచిపోయిన వ్యవహారం అయిపోయిన వ్యవహారం అని చెప్పారు. కానీ చర్యలు తీసుకోవాల్సిందేనా వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్టు, మీకో న్యాయం మాకో న్యాయం వ్యవహారం నడిచింది అక్కడ ఖచ్చితంగా? అవును, చర్యలు తీసుకోవాల్సిందేనా అని డౌట్ ఎందుకు, తీసుకుని తీరాలి. ఇప్పుడు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లా ఎస్పీగా చేసినప్పుడు పీపుల్స్ వర్ సెక్రటరీని ఆయన ఎన్కౌంటర్లో హతమార్చిన రికార్డు ఉంది ఆయనకి. ఆయన కూడా చాలా సీరియస్గా చూసినట్టు, ఆయన ఎన్కౌంటర్ సెక్రటరీని ఇంతవరకు ఎప్పుడు కాలే అటువంటి పెద్ద ఇది. అలా కాకుండా మీకు తర్వాత జిల్లాలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఆయన కొంచెం ఈ ఆయన మంచి దూకుడు వ్యవహారం ఉంది, ఇలాంటి విధి నిర్వహణలో వాటిల్లో ఇటువంటి పోలీసులకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు పరిరక్షించడంలో వాటిల్లో కూడా ఆయనకు కొంత రికార్డు అంతా ఉన్నవాడు. ఆయన ఇప్పుడు ఆర్టీఏ మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా వేసిన తర్వాత ఐపీఎస్ జనరల్గా ఐఏఎస్ని వేస్తారు, సరే ఇది వేశారు. ఇది ఏంటంటే ఎక్కువ ఈ లారీలు ట్రక్కులు ఈ వ్యవహారాలు బస్సులు వీటికి సంబంధించి డీల్ చేసేప్పుడు ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని ఆయన వచ్చిన తర్వాత ఏదో ఆయన చేసే పనులు ఏదైనా చేస్తున్నాడు. ఆయన తప్పు చేసినా లేకపోతే ఆయన డిపార్ట్మెంట్ తప్పు చేసినా కూడా తెలియజే పద్ధతి ప్రొసీజర్ అది ఫాలో అయి తీరాలి. వీళ్ళిద్దరూ ముగ్గురు బుడ్డ వెంకన్న ఎమ్మెల్సీ లేకపోతే ఈయన గవర్నమెంట్ ఎక్కువగా ఉన్న ఆయన ఎంపీ కైసిన నాని వీళ్ళు వెళ్ళి బోండవమ్మ గారిది అయితే మరీ దారుణంగా ఉంది, మీకేనా రెండు కొమ్ములు వచ్చాయా వచ్చాయి చెప్పండి మేము మాట్లాడకుండా ఉంటాం ఏంటి అసలు అని ఒక అతన్ని తోసేయడం. అతనికి సెక్యూరిటీ కూడా ఉంటారు, అతను కానిస్టేబుల్ ఉంటాడు, ఆ గన్మ్యాన్ కూడా నెట్టేయడం అదంతా కూడా జరిగింది. అది డైరెక్ట్గా అది అటాక్ కిందా లెక్క వస్తుంది. ఇది ఆయనంతటా ఆయన కంప్లైంట్ చేసి ఉండాల్సింది బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ఐపీఎస్ ఆఫీషియల్, ఆయనకు అన్ని రూల్స్ రెగ్యులేషన్ అన్నీ తెలుసు కాబట్టి. సరే అదేదో పంచాయతీ దుప్పటి పంచాయతీ అని ఉంటుంది రాయలసీమలో, ఇలాగే ఈ దుప్పటి పంచాయతీ చేసి ఏదో వాళ్ళు క్షమాపణ చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోవడం, వాళ్ళిద్దరిని ముగ్గురిని పిలిచి మందలించడం, మీరు వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పడం, అది యాజ్ ఎ ఒక పార్టీ లీడర్గా గవర్నమెంట్ కొన్ని ఇమేజ్ని కాపాడడం కోసం ఆయన చేసిన ప్రయత్నం హర్షించదగ్గదే. ఓకే, ఆ తర్వాత వాళ్ళు చేశారు. కానీ బట్ ఇట్ ఆల్సో టుడ్ హ్యావ్ బీన్ ఫాలోడ్ అప్ బై సమ్ యాక్షన్ అనమాట. అంటే కేసు కట్టడం, వాళ్ళని ఫార్మర్గా అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళకి సమయం ఇవ్వడం, ఏదో ఈ టైపు మామూలుగా ఐపీసీ ప్రకారం జరగాల్సిన వ్యవహారం కూడా జరగాలి. లేదు అంటే రేపు పొద్దున ప్రతివాడు ఒన్నో కొట్టేసారి అని చెప్పేస్తే అది కుదరదు కదా. వీళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు అయినప్పుడు వీళ్ళు కొంచెం ఆదర్శమూర్తులుగా ఉండాలి సమాజానికి. మేము రూలింగ్లో ఉన్నాము, మేము ఎవరిని పేరు చెయ్యం, మేమే ఇలా యాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి రేపు అప్పుడప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. అప్పుడెక్కడో తిరుపతి ఎయిర్పోర్ట్లో మిథున్ రెడ్డి వ్యవహారం అది జరిగిన ఇది జరిగినప్పుడు అప్పుడు అటాక్ ప్లస్ ఇది దుర్భాషలాడడం, ఇది జరిగినప్పుడు అది కేసు కట్టి దాన్ని డిఫరెంట్గా తీసుకెళ్లారు. అటువంటి పరిస్థితుల్లో దీన్ని అలా వదిలేయడం బాగోలేదు. అది అంటే మీరు అంతవరకు కన్ఫైన్ అయితే చివరెడ్డి గారి విషయం అయితే దట్ ఈస్ మాట్లాడదాం. సార్ రాంబాబు గారు, ఒకటి ముఖ్యమంత్రి సరే పిలిచారు, ఆయన ముఖ్యమంత్రి హోదాలోనో పార్టీ అధ్యక్షుడు హోదాలోనో పిలిచి మందలించడం, వెళ్ళి క్షమాపణ చెప్పడం అక్కడికి సాల్వ్ అయింది అనుకోవడం, అంటే ఆయన ఏమో మరి మీరు సీఎంగా రాజీనామాలు చేసి పంచాయతీలు సెటిల్ చేసుకోండి, మళ్ళీ ఇట్లాంటి వర్షం తీసుకొచ్చారు ఎందుకు వైసీపీ నాయకులంతా ఈ సంఘటన? ఆయన పెద్ద మనిషి పాత్ర పోషించాడు అనుకోకుండా, మంచిదే పెద్ద మనిషి పాత్ర పోషించవలసిందే కానీ తప్పులేదు దానిలో. అయితే ఇందాక కృష్ణారావు గారు అన్నట్టు పెద్ద మనిషి పాత్ర పోషించేటప్పుడు తీవ్రవాదులు ప్రజాకోట్లు పెడతారు అడవుల్లో, పెట్టి అక్కడే డిసిషన్స్ తీసుకుంటారు.
ఆ రకంగా ఒక చట్టం ఇక్కడ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చట్టం ఉంది, భారతదేశంలో ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారంగా నడవాలి. ఆ చట్టాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు పంచాయతీలు చేస్తే ధర్మం కాదు. ఇంకోటి అంశం ఏంటంటే వారు క్షమాపణ చెప్పారు, నేరాన్ని అంగీకరించారు. క్షమాపణ చెప్పడం కాదు, అంగీకరించి నేరాన్ని మేము తప్పైపోయింది అన్నారు. అయినా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్ రిజిస్టర్ కావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలి, బెయిల్ తెచ్చుకోవాలి, విచారణ జరగ, ఒక లాజికల్ కంక్లూజన్ జరగాలి. అంతేగాని ఒక క్రైమ్ జరిగితే సారీ చెప్తే అవుతుంది? ఇదేమన్నా రైల్లో టికెట్ల కోసం నుంచుని కాలు దొక్కితే సారీ చెప్పినట్టు, లేదా సినిమా టికెట్ దగ్గర సారీ చెప్పినట్టు చెబితే ఎలా సాధ్యపడుతుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఆ గన్మ్యాన్ ని అసాల్ట్ చేసి అతని మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒకనొక సంఘటన, సంచలనాత్మకం సృష్టించినటువంటి సంఘటన, ఇట్ ఇస్ ఎ క్రైమ్, నేరం. ఆ నేరాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీరు నేరం చేశారు, మీరు ఒప్పుకోమని చెబితే ఒప్పుకుని సారీ చెప్పారు. సారీ చెబితేనే అంతమైపోదు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇదే సంఘటన, ఇదే సంఘటన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి పరిస్థితుల్లో ఇదే సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారని ఆరోపణలు వచ్చాయి. వచ్చినప్పుడు ఏం చేశారు? సారీ చెప్పించి క్లోజ్ చేశారా? కేసులు పెట్టారు, రాపలు పెట్టారు, వాళ్ళ మీద బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. ఇందాక చెప్పినట్టుగా మరి చెవిరెడ్డి గాని మరి మిథున్ రెడ్డి గాని 21 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జ్యుడిషియల్ ప్రాసెస్ లో బయటకు వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు నేరాలు చేస్తేనో, నేరారోపణ జరిగితేనో, వారికి పంచాయతీలు చేసి సెటిల్మెంట్ చేసి ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఏం చేయాలి? ఇంకొక విషయాన్ని ఇక్కడ కూడా నేను, బాలసుబ్రహ్మణ్యం గారు హిస్టరీ నాకు తెలుసు, నేను విన్నాను. ఇట్స్ సిన్సియర్ ఆఫీసర్, ఇట్స్ అ డేరింగ్ ఆఫీసర్, తీవ్రవాదులు అణిచివేయటంలో ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇక్కడ తప్పు చేస్తున్నాడని నాకు భావన కలుగుతుంది. ఎందుకంటే ఆయన మీద అటాక్ జరిగినప్పుడు, లేదా ఆయన గన్మెన్ అసాల్ట్ చేసినప్పుడు, ఈ హ్యాస్ టు గివే కంప్లైంట్, ఇచ్చి రిజిస్టర్ చేసి. ఐపీఎస్ ఆఫీసర్ అండి ఆయన, ఆయన ఆయన అన్నోన్ పర్సన్, లేకపోతే ఏం తెలియని వ్యక్తి కాదు. ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే కేసు రిజిస్టర్ సారీ చెప్పాక సర్దుకుపోయారనుకుంటారా? ఎంత సర్దుకుపోతారు? ఇందాక అదే చెప్పాను, రైల్వే స్టేషన్ లో టికెట్ల కోసం నుంచి కాలు దొక్కితే సారీ చెప్పినంత ఈజీగా ఒక క్రైమ్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పక్కకు తీసేస్తున్నారంటే ఒక లాలెస్ గవర్నమెంట్, ఒక ఆధునిక రాజ్యం జరుగుతా ఉన్నది అనేటువంటి భావన కలుగుతా ఉన్నది. సూర్యప్రకాష్ గారు, వైసీపీ నాయకులు చేస్తే ఒక న్యాయం, అధికార పక్ష నాయకులు చేస్తే ఒక న్యాయం. గుడ్ మార్నింగ్. లేదు సార్, అట్లా అటువంటి సమస్య లేదు. ఇందాక పెద్ద కృష్ణారావు గారు ఒక విషయం చెప్పారు సార్. ఏం చెప్పారు? ఎయిర్పోర్ట్ ఘటన, రాజంపేట ఎంపీ గారు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒక ఘటన జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్నారు అని. ఇక్కడ అది జరగకుండా రాజీ చేశారు. రాజీ చేసింది అంటే పోయి క్షమాపణ చెప్పింది, హర్షించదగ్గ విషయం ఏం చెప్పారు సార్? సార్ నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ పోయి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ గారు పోయి అధికారుల మీద దాడి చేయాల, ప్రజా సమస్యల మీద నిలదీశారంతే, అది కూడా అధికారులతో ఆ స్థాయిలో మాట్లాడకూడదనే ఉద్దేశంతో సీఎం గారు పిలిచారు, పోయి క్షమాపణ చెప్పమన్నారు, చెప్పొచ్చారు. ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ ఘటన చూడండి, పోయి అధికారుల మీద దాడి చేశారు వీళ్ళు. అమర రామారావు గారు సినిమాలో కాళ్ళు దొక్కున్నట్టు ఊరుకున్నట్టు సెటిల్మెంట్ లేని అడవుల్లో అన్నలు పంచాయతీలు చేయనట్టు చేయటం ఏంది? ఇక్కడ పంచాయతీలు చేయట్లా? ఒక బాధ్యతాయుతమైన పాలక పక్షంగా మా బాధ్యతను నెరవేర్చాం. ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అధికార పార్టీ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఒక అధికార దగ్గరికి పోయి క్షమాపణ చెప్పినటువంటి సంఘటన మొత్తం కృష్ణారావు గారి జర్నలిజం చరిత్రలో ఎక్కడన్నా ఉందేమో చూడమని చెప్పండి. అంబటి రాంబాబు గారి రాజకీయ చరిత్రలో ఎక్కడన్నా ఉందేమో చెప్పండి. అది సార్ తెలుగుదేశం పార్టీ. మీ మాదిరి ఎయిర్పోర్ట్ లేకపోయి సిపిని బెదిరించి నేనే సీఎం, నిన్ను అరెస్ట్ చేపిస్తా, కృష్ణా జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చి నేనే సీఎం, నిన్ను జైల్లో వేపిస్తా, ఈ విధంగా బిహేవ్ చేయాల అధికార పార్టీ ఎక్కడ కూడా. మీరు బాలసుబ్రహ్మణ్యం గారు నిజాయితీ ఆఫీసర్, నిజాయితీ ఆఫీసర్లే మా దగ్గర పనిచేస్తారు, నిజాయితీ ఆఫీసర్లే మా దగ్గర పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను బెదిరించి, అధికారులను బెదిరించి జైల్లో వేస్తాం, అయినా మీకు క్షమాపణ చెప్పాం. ఈ విధమైన వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఈ ఒక్క వ్యవహారం చాలు సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో, ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందో ఈ ఒక్క సంఘటనతో ప్రజలకు అర్థమైంది. ఒక చిన్న పొరపాటు జరిగితే పోయి క్షమాపణ చెప్పారు మా అధికార పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు. మీ పార్టీలో అటువంటి సంస్కృతి ఉందేమో ముఖ్యమంత్రి గారు పిలిచి మీరు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మీ వ్యవహార శైలితో మీ అనుచరులు మీరు జాగ్రత్త పెట్టుకోండి, లేకపోతే ఇబ్బందులు తప్పు అని చెప్పిన తర్వాత కదా వెళ్ళి రియాక్ట్ అయింది. పైగా వాళ్ళు వెళ్ళింది ప్రజల సంక్షేమం కోసం కాదు, అధ్యక్షుడే బెదిరించే ప్రయత్నం చేస్తుంటే సార్ ఒకటి సార్ ఇక్కడ మా అధ్యక్షులు వారు బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా అధ్యక్షులు వారు చెప్పిన తర్వాత అయినా పోయి మా నాయకులు మీకు క్షమాపణ చెప్పారు. వాళ్ళ అధ్యక్షుడే బెదిరిస్తా ఉంటే మిగతా వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళ నాయకులు ఎవరు కట్టడి చేసేవాళ్ళు ఉన్నారు సార్? ఇక్కడ
ప్రతిపక్షం లేకొచ్చినాక అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత గాని బయట ఇటువంటి వ్యవహారాలు జరిగిన తర్వాత గాని ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారైనా పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారా సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సార్ ఒక నిమిషం కదా ఒప్పుకోవాల్సింది పొరపాటు చేస్తే కదా ఒప్పుకోవాల్సింది పొరపాటు చేయలేదు కాబట్టి ఒప్పుకోలేదు మీరు పొరపాటు చేశారు కాబట్టి సిగ్గు విడిచి మీరు పొరపాటు చేస్తేనా విజయవాడ సీపీ గారిని మీరు కూడా ఉన్నారు అంబటరామరావు గారు బెదిరించడం పొరపాటు కాదా ఏం చేయడం కాదు క్షమాపణ చెబితే అయిపోయేది కాదు సార్ చట్టాలు ఉన్నాయి మీరు ఆటవిక రాజ్యంగా చేయొద్దు అంటున్నా నేను అనేది ఇందాక సూర్యప్రకాష్ గారు ఒక మాట అన్నారు ప్రజా సమస్యల మీద నిలదీయడానికి ఈ ఇష్యూలో ప్రజా సమస్య ఎక్కడ ఉంది ఆరెంజ్ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ ని మూసేసి ఈ రాష్ట్రంలో వీరు తిప్పాలని చెప్పేసి ఎవరు కేసిన నాని గారు ఆరెంజ్ ట్రావెల్స్ కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి ఏం సంబంధం లేదు ఆయన రెడ్డి ఈయన రెడ్డి అందుకని సంబంధం అందుకే నిరూపించమని కూడా అడిగారు సవాల్ చేశారు ఆరెంజ్ ట్రావెల్స్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం లేదు నెంబర్ వన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ సీఎం గారు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ నిరూపిస్తే సవాల్ చేస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త సవాళ్ళు వచ్చేస్తున్నాయి కొత్త ఆరోపణలు కూడా వస్తున్నాయి నేను ఏంటంటే ఇది ఒక ప్రజా సమస్య మీద వెళ్లి ఒక ప్రజా సమస్య మీద వెళ్లి అధికారులు నిలవేసినటువంటి సంఘటన కానే కాదు స్వార్థ రాజకీయాల కోసం వ్యాపారాల కోసం కేసినే నాని గారు వెళ్లి మరొక పోటీకి ఉన్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్ ని క్లోజ్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన వాతావరణం వెళ్లి బెదిరించారు ఇదేమో ప్రజా సమస్య అని చెప్పేసి వాళ్ళు చెబితే మనం నమ్మాలా ఋషి గారు ఒక సీరియస్ విషయం అండి చిన్న విషయం కాదు ఇప్పుడు జరిగింది ఎందుకంటున్నానంటే రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మానందం చూసినట్టు చూస్తున్నారు మీ నాయకుడిని ఇప్పుడు సూర్యప్రకాష్ గారు వెయిట్ చేయాలి ఇలాంటి పిచ్చివాడు వాళ్ళు సూర్యప్రకాష్ గారు మీరు వెయిట్ చేయాలి ఇలాంటి పిచ్చివాడు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు అంబటరాంబాబు గారు తమ్ముడు ఆగా తమ్ముడు లేడీ మాట్లాడుతున్నాను ఇది ఋషి గారు ఈ ఇష్యూ చాలా చిన్న విషయం కాదండి ఎందుకంటే ఇది సివియర్ ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చించదగిన విషయం దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్ట్రీమ్ కెళ్ళిపోయింది నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ ఎంపీ నేను ఒకసారి కాదు 25 సార్లు మాలే అంటున్నారు అది ఏంటండి అంటే రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ఒకసారి అధికారంలోకి వస్తే ఎల్లకాలమే ఉంటాను గ్యారంటీ అసలు మానవ జీవితమే గ్యారంటీ లేదు అందులో అన్నింటికన్నా గ్యారంటీ చాలా తక్కువ ఉన్న పీరియడ్ రాజకీయ నాయకుల పీరియడ్ అండి అంటే ఎలక్షన్ 5 ఇయర్స్ ఉంటది ఎంపీ ఒకసారి కృష్ణారావు గారు కూడా తెలుసు ఎంపీ 5 ఇయర్స్ 5 ఇయర్స్ లో 3 టైమ్స్ ఎలక్షన్ జరిగినాయి ఐ థింక్ 94 చిల్లర్ లో అదొకటి నేను అనేది ఏంటంటే మెగా నాయకుడు ఎన్టీ రామారావు గారు 83లో 8-9 నెలల్లో పార్టీ పెట్టి అఖండ మెజార్టీ చేసినందుకు 89లో చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు ఆ చిత్తరంజన్ దాస్ అంత జాయింట్ కిల్లర్ అయినారు ఇప్పుడు అడ్రస్ కూడా లేరు అంటే ఇవన్నీ టెంపరీ అన్నమాట రాజకీయ నాయకుల యొక్క పదవి ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మంత్రి గానీ వెరీ టెంపరీ ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఆఫీషియల్స్ కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అవుతారు వాళ్ళకి గ్యారంటీ పీరియడ్ ఉందండి అట్లీస్ట్ 30 ఇయర్స్ ఉంది సో వీ మస్ట్ రెస్పెక్ట్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాళ్ళకు ఉంటాయండి సీఎం కూడా ఏదైనా చేయాలంటే హీ కెనాట్ డూ చీఫ్ సెక్రటరీ చేయాలి కాబట్టి వాళ్ళు ఏంటండి కేసినేని నాని గారు ఆరెంజ్ ట్రావెల్ వాళ్ళకి క్లీన్ రిపోర్ట్ రాబోటం అని తెలుసుకుని ఈయన దగ్గరికి వెళ్ళి కృష్ణారావు గారు రాంబాబు గారు చెప్పినట్టు బాలసుబ్రహ్మణ్యం గారికి ట్రాక్ రికార్డ్ చాలా బాగుందండి ఈజ్ ఏ నైస్ జెంటిల్మ్యాన్ సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్కి వెళ్ళిపోయి అంత దురదృష్టకరం కదండి జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్లకు ఇస్తారు ఆయనకున్న క్యాలిబర్ కోసం దీంట్లో కూడా ఇట్లా గొడవలు ఉంటాయని ఐపీఎస్ కి ఇచ్చారు రీసెంట్ లో ప్రతి ట్రావెల్స్ లో ఎన్ని రకాలు జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నామండి ఏం చేస్తారంటే మన దగ్గర బస్సు బాడీకి ఇల్లీగల్ గా పెంచడానికి ఉండదు బాడీ పాండిచ్చేరిలో ఉంటది మన దగ్గర బ్యాన్ ఉంది అక్కడ నుంచి చేసేసుకుని కేతనే నాని గారు ఎక్కువ మంది పట్టడానికి తీసుకుని ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీ చాలా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే ఎక్కడైతే బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అన్నారు ఏమన్నారు నేను నోరిప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయని నేను అంటున్నాను ఆయన నోరిప్పాలి కానీ ఇప్పలేరు ఎందుకంటే ఆయన సైడ్ నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను ఒక ఆఫీసర్ అయి ఉండి గవర్నమెంట్ రూలింగ్ పార్టీలో ఉండి ఆ సీఎం క్యాంటీగా పోవటం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇదేంటండి ఏదో కావు పంచాయతీ పెట్టినట్టు పిలిచేసేసి మేము కాంప్రమైజ్ చేసేసాం వాళ్ళు క్షమాపణ చెప్పారంటే అయిపోతుందా ఇంకా రూల్ వద్దా చట్టం వద్దా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కే రక్షణ లేక ఆయన గన్ మ్యాన్ కొట్టి ఆయన ఆఫీషియల్ ఆన్ డ్యూటీలో ఉండి సిన్సియర్ గా డ్యూటీ చేసిన వ్యక్తిని వీళ్ళు డ్యూటీ చేయట్లేదు ఇంకోటి గతంలో కూడా ఆయన ఒక మాట అన్నారు మా దగ్గర సిన్సియర్ ఆఫీసర్లే ఉంటారన్నారు ఎస్ ఐ అగ్రీ నిజంగా
బాలసుబ్రహ్మణ్యం సిన్సర్ ఆఫీసర్ వనజాక్షి సిన్సర్ ఆఫీసర్ ఆ రోజు వనజాక్షి ఏంటండి అన్యాయంగా ఇసుక తన్ను దోసుకుని వెళ్ళిపోతుంటే ఆపినందుకే కదా ఆమెను ఎంత మన ప్రభాకర్ ఆ ఎంత ఇదిగా చేస్తే ఆ రోజు కూడా ఆమె కళ్ళ నిలబెట్టి ఏడ్చుకుని వెళ్ళి అడిగింది ఈ రక్షణ లేదా సిన్సర్ కి మాకు లేదా న్యాయం కావాలని ఆమె అడగలేదా అంటే ఏంటండి వీళ్ళు ఎక్కడ పెంచిపోతారని ఆఫీసర్స్ ని సిన్సర్ తమ్ముడు చెప్పినట్టు సిన్సర్ ఆఫీసర్ ని మీరు డ్యూటీ చేయనివ్వట్లేదు సిన్సర్ గా చేయనివ్వట్లేదు వాళ్ళు హెరాజ్ చేస్తారు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలు మీ ఎంపీలు ఫస్ట్ వాళ్ళని సెటరేట్ చేయండి ఆయన అత్యంతరం లేక కాంప్రమైజ్ అయ్యారు ఆఫీసర్ నోరు తెరిస్తే ఒక నిమిషం నేను నోరు తెరిస్తే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుందని చెప్పడంలో నిగూఢార్థం ఉంది చాలా ఉంది అనుకోవాలా వన్ సెకండ్ ఒకటేంటంటే ఆయన నా జర్నలిజం చరిత్రలో ఇలాంటి జరిగిందని అడిగాడు ఆయన जर्नलिज्म जरगल मूड चट सभा व्यक्त अचर लेसकने पद्धति लेदा आफीसर ने कल अपाइंटमेंट आफीसर कल लेते रोड पंचायती रोड बैठ जारी कार्यलय बैठ जो आरटी आफीस बैठ अदी अट्राशियस बिहेवियर अभी वाली दे हैव नो बिजनेस अभी वाल सारी चप्पन द्वारा वाल तपून बट इक ने ला शुड हैव फॉलोड प्रॉपर प्रोसीजर अच्छे अवाल अद ने पाल पड़न सारी हेल्थ एलाई दट वाट आस्कड अंत तप इधी नींद चंद्रबाबुना गारे मन एद आज इच्छा वाली सारी चपंडी तप पने खंडा తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే అధికారులకు ఆయన ఎక్కువ ఇదిస్తారు ప్రాధాన్యత ఇస్తారు అనేది అందరికీ తెలిసిందే మీరు చేసిన తప్పు అన్నాడు అది బాగానే ఉంది ఎందుకంటే ఇది జరిగింది కూడా రాష్ట్ర రాజధాని నగరంలో అవును విజయవాడలో కదా జరిగింది ఇదంతా సో మరి ఇమేజ్ ఏమవుతుంది రేపు పొద్దున ఎక్కడెక్కడ ఏం జరిగితే మీకు గతంలో ఆయన చెప్పినట్టు అయ్యన్న పాత్రుడి గారు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు 30 ఏళ్ల క్రితం రామారావు గారి టైంలో ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆయన మనుషుల్లో ఉన్న లోపలేశారని చెప్పి వాళ్ళు విడిపించుకు వెళ్ళిపోయాడు ఇది ఈ సంఘటనలో తెలుగుదేశంవి కాంగ్రెస్ వైఎస్ఆర్ వి చెప్పాలంటే కొన్ని కోకొల్లలు ఉన్నాయి ఇవన్నీ జరిగినాయి ఇక్కడ జరగాల్సిందల్లా ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అయ్యి ఓ కేసు కట్టడం ఓ పద్ధతిగా చేసి ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అహ్మద్ బాబు దగ్గర నుంచి పేపర్లు లాక్కున్నాడు అన్న డాక్టర్ల దగ్గర నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ లాక్కున్నాడు అని ఆయన మీద కేసు పెట్టారు కదా ఆయన దాని మీద నా మీద కేసు పెట్టకూడదు కొట్టేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసాడు అది ఇంకా విచారణ జరుగుతుంది సో మీరు ప్రొసీజర్ ఫాలో అయితే మీరు ఒకవైపు ఒకలా చేసి ఇంకోవైపు ఇంకోలా చేసి ఇప్పుడు ఆ రోజు రోజా గారు ఆ నేషనల్ పార్లమెంటరీ కన్వెన్షన్ దానికి ఉమెన్ పార్లమెంటరీ కన్వెన్షన్కి వచ్చింది వద్దామని ప్రయత్నం చేసింది ఆవిడ వస్తామనంటే ఆవిడ వచ్చి గొడవ చేస్తుంది అనేది ఒక వాళ్ళకి అభిప్రాయం ఒక ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఒక ఇది వచ్చింది వాళ్ళకి ఒక నిఘా బృందం వాళ్ళు ఏదో ఇచ్చారు ఆవిడ వచ్చి అలర్ట్ చేయడానికి వస్తుందని అయితే లోపలేసేయండి అన్నారు లోపలేసారు ఆవిడ అక్కడి నుంచి పట్టుకొచ్చి హైదరాబాద్ పట్టుకొచ్చి వదిలేరు ఇది ఇంకా ఏ ఆవిడ ఏ ఇటువంటి నేరానికి పాల్పడకుండా ప్రివెంటివ్ కస్టడీలో చేశారు बट इक मरी वील्ड दौर्जन्यं चेस्ते दिन असल केस गीसम अखर लेदे प्रजास्वाम्य इदे चरत्र गोप विषय अटे अटे दी दी कपिपुच्चुकुने प्रयत्न दी समर्थिंचुकुने प्रयत्न तप्पन्ना राइट రామబాబు గారు నిన్న ముఖ్యమంత్రి మరొక మాట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్ష గురించి మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు పోలీసులు తెలుసుకోవాలని ఒక నిమిషం దూరప్రకాశ్ గారి దగ్గరికి వస్తాను స్ట్రాటజీ నిన్న మీటింగ్ అయిన తర్వాత మాట్లాడారన్నారు సో నిన్నంతా ఆయన వ్యవహారం అటు సారీ చెప్పించడంలో కానీ నిన్న పోలీసుల వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి అయితే मुख्यमंत्री गारु करेक्ट स्पंदिंचडंट राशारु अदि एंतवरकु निजमो मनकु तेलियदु आयन बहिरंग वच्चि चेवरेड्डिनि अरेस्ट् चेयडं लेकपोते चेवरेड्डिनि तीसुकेल्लडं तप्पनि एक्कड अलौ चेयंडि मीरु लोपलिकि पंपिंचि उंडोच्चु असेंब्लीलोकि अनि अन्नारु अनेदि इट् इस् अ लीक् हौ फार् इट् इस् ट्रू वी डोंट् नो అది ఒక పత్రికలో వచ్చినటువంటి లీక్ నేనేమంటా అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ తప్పు చేస్తున్నారు ఎలా తప్పు చేస్తున్నారు అనే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే సారీ చెప్పించారు బ్రహ్మాండంగా ఉంది బాగానే ఉంది దాంతో పాటుగా లాజికల్ గా జరగాల్సినంతా జరగాలి ఏంటి కేసు రిజిస్టర్ చేయండి వాడిని కస్టడీలోకి తీసుకోండి అరెస్ట్ చేయండి బెయిల్ తీసుకురండి ఈ ప్రొసీజర్ జరగాలి ఈ ప్రొసీజర్ జరగకపోకుండా నేను పంచాయతీ చేశాను కాబట్టి మీరు కేసు రిజిస్టర్ చేయడానికి వీల్లేదంటే ఏమిటి నాకు అర్థం కాలేదు పోలీసు ఒక సంఘటన జరిగినప్పుడు పోలీస్ డ్యూటీ టు రిజిస్టర్ ఎ కేస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సినటువంటి గన్మెన్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అంటే అటు కంప్లైంట్ని ఇటు కంప్లైంట్ని ఇటు ఎక్యూజర్ని ఇద్దరిని మేనేజ్ చేసి చట్టానికి దొరక్కోకుండా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడుతున్నారు అంటే చట్టాన్ని అగౌరవపరుస్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టాన్ని అగౌరవపరిచి పరిస్థితి చేస్తున్నారు పైగా ఇంకొక అంశం ఏంటంటే ఈ కేసులో ఖచ్చితంగా వాళ్ళ శిక్షలు పడతాయి ఎందుకంటే మేము నేరం చేసిన మాట నిజమైన ఒప్పుకున్నారు సాక్ష్యం చెప్పారు ఏది సారీ చెప్పారంటే వీ కమిటెడ్ రాంగ్ అని అంటే మేము నేరాన్ని చేసామని కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పచ్చి
तुम्हारे आये का चाल कषे इधर तो आगे अंशं का लाजिकल प्रोसीजर जरगक के चंद्रबाबुना गार गुंत नोक्के चंद्रबाबुना गार तुम्हेंवड़ता वैसी क्वेश्चन इट इज लाजिकल एंड मरकर 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 तपन स वारीद केस रिजिस्टर कावाली ड्यूटी उन्नटुवंटि उद्योगिनी अटकायिंचारु ड्यूटी विधुलकु अड्डं वच्चारनेटुवंटि केसु रांग्फुल रिस्टैन्मेंट मीद केसु रिजिस्टर चेयवलसिनटुवंटि बाध्यत प्रभुत्वानिकि उंटुंदि इटु नायकुल मीद केसुल व्यवहारंलो गानि चेवरेड्डि व्यवहारंलो गानि पोलीसुलु सरिग्गा पनिचेयलेदनि साक्षात् मुख्यमंत्रि ఒప్పుకున్న వ్యవహారం ఒప్పుకుంటారా దీన్ని ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు సార్ ఒక నిమిషం నిన్న పోలీస్ అధికారులు సభలో ఎలా వ్యవహరించాలి అన్న దీని మీద ఏదైనా పొరపాటు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వానికి బేషజాలు లేవు సార్ పొరపాటును పొరపాటును ఒప్పుకుంటే ధైర్యం మా దగ్గర ఉంది మేము అడ్డగోలుగా వాదించే క్యారెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర లేదు దయచేసి అమరరామ గారు అది గుర్తుపెట్టుకోవాలి కేసులు పెట్టాలి కేసులు పెట్టాలి లాజికల్ కన్క్లూజన్ కావాలని అమరరామ గారు అంటున్నారు ఏం పోయి ఇల్ల అక్కడ పోయి అధికారులు కొట్టలేదు సార్ ప్రజా సమస్యల మీద మాట్లాడారు ప్రజా సమస్యల ప్రమాదాలు జరిగితే ప్రజా సమస్యలు కాదా ప్రజలకు సంబంధించింది కాదా అలాంటివి జరగకుండా ఉండాలని ఉద్దేశంతోనే మా ఎంపీ గాని ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీ గారు గాని ఎల్లి ఏ ఆఫీసర్ నైనా డ్యూటీలో ఉన్నా మీరు ఎల్లి ఏదైనా అనొచ్చు మీ నాయకులు తర్వాత బయటకు వచ్చి సారీ చెప్తే సరిపోతుంది వాళ్ళంతటి వాళ్ళు లేకపోతే ముఖ్యమంత్రి గారు సారీ చెప్పమంటే సారీ చెప్తే సరిపోతుంది అదేనా మీరు చెప్పే కన్క్లూజన్ సార్ ఒకటి సార్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ గొప్పగా చెప్తున్నారు కదా మా వాళ్ళు సారీ చెప్పారు అధికారుల మీద దాడి జరగలేదు ప్రజా సమస్యల మీద మాట్లాడారు రోజా గారు నిన్న అక్కడ చెవిరెడ్డి గారి పక్కన రోజా గారు కూర్చున్నారు సార్ నగిరిలో మున్సిపల్ కమిషనర్ తలబగలు కొట్టేశారు సార్ రోజా గారి సమక్షంలో రోజా గారు మేమేం ఎస్సీ ఎస్టీలం కాదు మా దగ్గరికి రాండి అని సీఈ గారిని కించపరిచిన పరిస్థితి సార్ నీతులు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీతులు తెలుగుదేశం పార్టీకి చెప్తే ఎట్లా సార్ రాజకీయ నాయకులు ఒక సమస్య దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అడగటంలో తప్పులేదండి ఉదాహరణకి నేను మహిళా ప్రెసిడెంట్ ఉండగా ఒక భర్త మేనగోడలో కూడా 10 ఏళ్లు కాపురం చేసాక 38 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు సో ఆ ఉప్పల్లు సీఏ దగ్గరికి వెళ్లి మేము అడిగాం ఇంకా అరెస్ట్ అవ్వలేదు 8 రోజులు అయింది ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తారా లేదా అని ఆ పోలీస్ స్టేషన్ ఎదురుకుండా మా మహిళా కంగ్రెస్ రోడ్డు మీద ధర్నా చేశామండి ఆయన వచ్చి సీఏ వచ్చి 24 అవర్స్ లో నేను అరెస్ట్ చేస్తానమ్మా నాది మీరు కొంచెం వెళ్ళండి అంటే 18 అవర్స్ లోనే అరెస్ట్ చేశాడండి ఆయన అనేది ఆ విధంగా మనం అడగొచ్చు చేయొచ్చు అంతేగాని ఇలాగా రాజకీయ నాయకులు వెళ్ళాలి ఆఫీసర్స్ ఏమైనా చేయకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా మనం అడిగే హక్కు ఉంటది అంతేగాని మనం చట్టంలో తీసుకుని ఆయన 25 చెప్పు దెబ్బలు 25 మారే అన్నట్టు ఈయనేమో చంద్రబాబు నాయుడు గారు ఇలాగ వనజాక్షిని కొట్టేసినా పిలిచేసి ఈయన కొట్టిన పిలిచేసి కాపు పంచాయతీలు అంటారు ఇప్పుడు మన డెమోక్రటిక్ లో ప్రజాస్వామ్య దేశంలో కాపు పంచాయతీ మనం అందరం వ్యతిరేకిస్తున్నాం కదండి ఇది కూడా ఇంచుమించుగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద చేయి చేసుకున్నా కూడా మాట్లాడినా వాళ్ళు దుర్సిక ప్రవర్తించిన కూడా ఇట్లా సెటిల్మెంట్ చేసేసి వనజాక్షిని సెటిల్మెంట్ చేసేస్తే వాళ్ళకి ముందు వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇది టెంపరీ రా బాబు చాలా టెంపరీ ఎల్లకాలం మెన్ మే కమ్ మెన్ మే గో బట్ దేర్ వాల్యూస్ రిమైన్ ఫర్ చివరెడ్డి గారు ఇష్యూ చెప్పారు కదా శాసనసభ నిబంధనల ప్రకారం శాసనసభ ప్రెసిడెన్స్ అంటే శాసనసభ హాలు దాని బయట ఉండే ఆవరణ ఇదంతా కూడా శాసనసభ కిందకే వస్తుంది అక్కడ ఒక సభ్యుడు ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలంటే ముందస్తు పర్మిషన్ స్పీకర్ నుంచి తీసుకోవాలి ఒక సభ్యుడు బయట మర్డర్ చేస్తాడు అదే అవుట్ సైడ్ ది హౌస్ అప్పుడు ఎవరి పర్మిషన్ అక్కర్లా ఈ కెన్ బి అరెస్టెడ్ ఈ కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ ఏ క్రైమ్ కమిటింగ్ ఏ క్రైమ్ ఎవరో ఒక సభ్యుడైతే ఆ విషయం అతనికి స్పీకర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి విదిన్ 24 అవర్స్ మళ్ళీ తక్షణం గంటలోనే చెప్పాలి అక్కర్లేదు దాన్ని ఆయన బులెటిన్ ఇస్తారు ఫలానా కేసులు ఇదో అవి రెగ్యులర్గా కొన్ని 100 వస్తూ ఉంటాయి పార్లమెంట్లోనూ ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన శాసనసభ ఆవరణలో చేస్తున్నాడు ఒకవేళ సస్పెండెడ్ అయిన మెంబర్ అనుకోండి ఆయన ఒకవేళ సస్పెండెడ్ మెంబర్ అయితే అతన్ని స్పీకర్ ఆదేశాల మేరకు బయటికి పంపించేయచ్చు ప్రివెంటివ్ కస్టడీలు వ్యవహారాలు ఈ కార్యక్రమం చేయొచ్చు బట్ అతను సస్పెండెడ్ కాలేదు ఎమ్మెల్యే నడుస్తున్నాడు అతన్ని మళ్ళీ బయట లోపలికి వెళ్ళిపోతారంటే యూ షుడ్ హావ్ బీన్ అలౌడ్ అది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మరి ఆయన 40 ఏళ్ళుగా ఆయన రాజకీయ ఆయనకు బాగా తెలుసు
శాసనసభాపక్ష నాయకుడిగా చేశాడు, ప్రతిపక్ష నేతగా చేశాడు, ముఖ్యమంత్రి ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన మీరు వీళ్ళు ఏమవుతుందంటే అక్కడ కొత్తగా పెట్టడంతో సచివాలయ ఇదంతా పెట్టడం వాళ్ళకి ఏమో కొంచెం చీఫ్ మార్షల్ అయితే మరి ఇక్కడి నుంచి వెళ్ళిన ఆయనే కదా, ఈ గణేష్ ఎవరు అతని పేరు, ఇక్కడి నుంచి వెళ్ళిన అతనే, అతనికి తెలుసు కదా మరి ఈ కన్ఫ్యూజన్లో ఏమవుతుందంటే తీసుకెళ్లి మంగళగిరి స్టేషన్ పెట్టిపోయి 4-5 గంటలు పెట్టి తర్వాత ప్రివెంటివ్ కస్టడీ, అదేం కేసు కాదు, 151 అరెస్ట్ కింద చేసి అతనికి శాసనసభని ఇచ్చేశారు. సో అలాంటి కొన్ని దాది పెద్ద అది పొరపాటు, అది అందులో మళ్ళీ నేరాలు ఘోరాలు వ్యవహారాలు ఇవి ఉండవు మరి. ఇది ఏదైతే ప్రివెంటివ్ కస్టడీ నన్ను శాసనసభకు వెళ్లకుండా నిరోధించారు అనేది, దానికి మొత్తం ఐపీసీలో ఎక్కడ మీకు నేరం ఫలానా సెక్షన్ కింద నేరం అని ఉండదు, కానీ శాసనసభకి సంబంధించి వాళ్ళు ఏదైనా నేరంగా పరిగణించే అవకాశం, ఏదైనా క్షమారపణ అర్హత కలిగిన దానిగా పరిగణించడం వాళ్ళకి అలవాటు. సో అది మరి స్పీకర్ గారు ఏం చేస్తారు, బహుశా మందలిస్తారేమో వాళ్ళు, ఏది తప్పు మీరు అలా చేసుకుంటా ఉన్నది బాబు అని ఏదో చేస్తారు. అది చూద్దామండి స్పీకర్ గారు ఎలా స్పందిస్తారు, కేసుల వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి పోలవరంపై ప్రెజెంటేషన్, ప్రతిపక్ష నేత దాని మీద పెదవి విరుపు, దీని మీద మాట్లాడదాం. చూడండి.